రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్ వెంకటనాథార్యం వందే వేదాంత దేశికం యోనిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహత స్థైరాణి ధృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే స్వధర్మ జ్ఞాన వైరాగ్య సాధ్య భక్త్యేక గోచరః నారాయణ పరం బ్రహ్మ గీతా శాస్త్రే సమీరితః. భగవద్గీతలో 4వ అధ్యాయం 15వ శ్లోకం, ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం. ఈ శ్లోకం నుండి ఈరోజు మనం అనుసంధానం చేస్తున్నాం. మోక్షంలో ఆసక్తిని చూపించినటువంటి మన పెద్దలు నేను చెప్పిన ప్రకారం సృష్టి మొదలైన కార్యంలో నన్ను కర్తగా వాళ్ళు భావించి ఆ విధంగా చేస్తూ ఉన్నటువంటి కార్యంలో కనబడుతూ ఉన్నటువంటి వ్యత్యాసాలన్నిటికీ కర్మం అనేది కారణంగా ఉన్నందువలన నన్ను ఆ విషయంలో కర్త లేదు అని తెలుసుకొని దానివల్ల కర్మయోగ విరోధిగా ఉండే పాపం నుండి విముక్తి కలిగి వాళ్ళు కర్మయోగాన్ని చక్కగా చేశారు. అర్జున, నువ్వు కూడా ఆ విధంగా నన్ను సృష్టి మొదలైన దానికి కర్తగా భావించి మిగిలిన విషయంలో అకర్త అనేటువంటి ఆ పాపం నీకు కలగాలి, దాన్ని తెలుసుకొని పాపాలను పోగొట్టి వివస్వాన్ మను మొదలైన వాళ్ళు చేసిన అనుష్ఠించిన అనాది అయినటువంటి ఆ కర్మయోగాన్ని నువ్వు అనుష్ఠించు అని కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో చెప్పడం జరుగుతుంది. ఏవం జ్ఞాత్వా, ముందు చెప్పిన ప్రకారం నువ్వు తెలుసుకొని, అంటే భగవంతుడు దేనికి కర్త అవుతాడు, కర్తృత్వం ఏ విషయంలో భగవంతునికి ఉంది, మిగిలిన విషయంలో అతనికి ఉన్నటువంటి అకర్తృత్వం, ఈ విషయం అన్నిటిలో నువ్వు బాగా అర్థం చేసుకోనైనా అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఇక్కడ అనాది ఒక పదాన్ని చెప్పడం జరుగుతుంది, అంటే అనాది అయినటువంటి కర్మయోగాన్ని చెయ్యి అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ కర్మయోగంలో అనాది అనేది ఏమి అంటే ఆది దీనికి లేదో అదే కదా అనాది. ఇప్పుడు ఒక ఆయన కర్మయోగం చేస్తున్నాడంటే, మను అనే మహర్షి కర్మయోగాన్ని అనుష్ఠించారంటే ఆయనకు ముందు ఉండిన వివస్వాన్ అనేవారు కర్మయోగాన్ని అనుష్ఠించారు కదా, అంటే మనువుకు ముందుగా కర్మయోగం ఉంది కదా, అనాది ఎట్లా చెప్తారు, వివస్వాన్ అనేవారు చేశారు కదా కర్మయోగానుష్ఠానం చేశారు కదా అని కొన్ని సందేహాలు కొన్ని ప్రశ్నలు వేసుకొని వ్యాఖ్యానంలో గురువాచార్యులు చక్కగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అనాది అనేటువంటి పదానికి అర్థం, ఈ అనాది అనేది రెండు విధంగా దాన్ని మనం చూడవచ్చు, స్వరూపత అనాది అని ప్రవాహత అనాది అని రెండు విధంగా దీన్ని చెప్పవచ్చు. ఒక వస్తువు అనుశ్యూతంగా అది వస్తువునే ఉంది అంటే దాన్ని స్వరూపత అనాది అంటాం. ఒక వస్తువు అది నాశమైపోయినా అదే విధంగా వేరే వస్తువులు కనబడుతున్నాయి కనుక దాన్ని ప్రవాహత అనాది అని అంటాం. ఒక నదిలో ఒకనొక ప్రవాహాన్ని ఒకడు ఒక రోజు చూశాడు, మరో రోజు వాడు చూసినప్పుడు అదే ప్రవాహం పోతూ ఉంది అని అన్నాడు. వాడు నిన్న చూసినటువంటి ప్రవాహం అట్లే ఉంటుందా, అది ఎప్పుడో సముద్రంలో చేరిపోయి ఉంటుంది, అదే ప్రవాహాన్ని వాడు చూడలే, అదే విధంగా ఉన్నటువంటి ప్రవాహాన్ని చూశాడు. అదే మాదిరిగా
ఒకే మాదిరిగా కర్మయోగాన్ని అందరూ అనుష్ఠిస్తున్నారు కనుక ఆ విధంగా అనుష్ఠించిన ఒకే కర్మయోగాన్ని అందరు చేస్తున్నారు అని అంటున్నాం. అందువల్ల కర్మయోగం అనేది స్వరూపత అనాది కాదు, ప్రవాహత అనాది అని తాత్పర్య చంద్రికలో దేశికులు వారు చెప్పడం జరుగుతుంది. కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్. అర్జున, కిం కర్మ అంటే మోక్షం కొరకు యత్నించే వాళ్ళు, మోక్షం కొరకు ప్రయాస చేయబడేవాళ్ళు, మోక్ష కొరకు యత్నించిన వాళ్ళు అనుష్ఠించే కర్మ అనేది ఏమి? అకర్మ కిం అంటే ఇక్కడ కర్మ అకర్మ అనే పదానికి ముందు అర్థం ఏమి తెలుసుకోవాలి. కర్మ అంటే ఫలితంలో ఎటువంటి ఆసక్తిని చూపించకుండా భగవత్ ప్రీత్యర్థంగా చేస్తూ ఉన్నటువంటి భగవద్ ఆరాధనంగా చేసే ఆ కార్యం ఉంది చూడండి, ఆ కార్యానికి కర్మం అని పేరు. అంటే భగవత్ ప్రీత్యర్థం ఫలితంలో ఎటువంటి ఆసక్తి చూపించకుండా చేసే ఆ క్రియకు కర్మ అని పేరు. అకర్మం అంటే జ్ఞానం అని అర్థం. అందువల్ల ఈ విద్వాంసులు కర్మ అకర్మ విషయంలో మిక్కిలి మోహంతో కూడి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా దీన్ని బాగా ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకొని ఉండలేదు. అందువల్ల అటువంటి కర్మల గురించి ఇప్పుడు నేను నీకు ఉపదేశం చేయబోతున్నాను, దాన్ని నువ్వు అర్థం చేసుకొని అశుభమైనటువంటి ఈ సంసార బంధం నుండి నువ్వు ముక్తి కలుగుతావు అని ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. కర్మణోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మజ్ఞానములను తెలుసుకోవడం అనేది మిక్కిలి కష్టం, సమధాన్యం అనేదాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నారు కృష్ణ పరమాత్మ. కర్మ అని ఒకటి ఉంది, వికర్మ అని మరొకటి ఉంది, అకర్మ అని మరొకటి ఉంది. దీన్ని గురించి తెలుసుకోవలసినటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ కర్మ స్వరూపాన్ని తెలుసుకోవడం కష్టం అని అంటున్నారు కృష్ణ పరమాత్మ. కర్మణః అపి బోద్ధవ్యం హి, కర్మను గురించి కూడా తెలుసుకోవాలేనో, వికర్మణః చ నిత్యం నైమిత్తికం కామ్యం అనేటువంటి అది కూడా దాని యొక్క విషయాలన్నింటినో బోద్ధవ్యం తెలుసుకోలేను. అకర్మణః చ అందులో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని గురించి కూడా బోద్ధవ్యం హి దాన్ని తెలుసుకోలేను. అందువల్ల కర్మణః గతి గహనా, ఈ కర్మ యొక్క విషయం అనేది మన జ్ఞాన గోచరంగా ఆవడం కష్టం, శ్రమ సాధ్యం అని అంటున్నాను కృష్ణ పరమాత్మ. కర్మణ్య కర్మయ పశ్యే అకర్మణి చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మ కృత్. కర్మణి మనం ఏ కర్మయోగాన్ని అనుష్ఠిస్తున్నామో ఆ విధంగా అనుష్ఠించే సమయంలో ఈ కర్మలో అకర్మ ఆత్మజ్ఞానాన్ని యహాపశ్యే ఎవరైతే దాన్ని సాక్షాత్కరిస్తారో అకర్మణి చ ఆ జ్ఞానంలోనే కర్మ ఆ కర్మను యహ ఎవరైతే చూస్తున్నాడో అతడే సహా అతడే మనుష్యేషు బుద్ధిమాన్, ఈ మనుష్యుల గోష్ఠీలో వాడే శాస్త్రం
అన్నిటిని బాగా అర్థం చేసుకున్న వ్యక్తి సహా యుక్త వాడు మోక్షం పొందుటకు సరి అయిన వాడు. సహా కృష్ణ కర్మ కృత్, అతడు శాస్త్రము యొక్క అర్థాన్ని ఉన్నది ఉన్నట్టు చేయగలుగుతాడు అని ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇక్కడ ఎవరైతే కర్మలో అకర్మను అంటే జ్ఞానాన్ని, అకర్మలో కర్మాన్ని చూస్తున్నాడో అతడే సద్బుద్ధి కలిగిన వాడు, అతడే మోక్షానికి వెళ్ళడానికి తగినవాడు, అతడే అన్ని శాస్త్రార్థములను అనుష్ఠించేవాడు అని ఈ శ్లోకము చేత కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఇక్కడ కర్మ అకర్మ వికర్మ అని మూడు పదాలను వాడినాం. దాన్ని గురించి దేశికులు వారు చక్కగా తమ యొక్క వ్యాఖ్యానంలో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒక కర్మ ఉంది అంటే భగవత్ ప్రీత్యర్థం చేస్తున్నటువంటి ఒక క్రియాకలాపం, ఆ విధంగా చేస్తున్నటువంటి దానం మొదలైనటువంటి వ్యాపారం, ఆ కర్మ ఆ దాన క్రియ శ్రద్ధ లేకుండా చేసినప్పుడు ఆ కర్మ అనేది ఏమైపోతుంది, అకర్మ అయిపోతుంది. చేసినా కూడా చెయ్యలేదు అనేటువంటి దశకు చేరుతుంది. భగవంతుడు కృష్ణ పరమాత్మ ఇదే భగవద్గీతలో 17వ అధ్యాయంలో అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చెయ్యత్ అసత్ ఇచ్చుచ్యతే పార్థ అనేటువంటి ఆ శ్లోకంలో ఇదే అర్థాన్ని విశదీకరించారు. శ్రద్ధ లేకుండా చేసిన, అకాలంలో చేసిన ఫలితం అనేది లేదు. అందువల్ల చేస్తూ ఉన్నటువంటి కర్మ కూడా అకర్మ అయిపోతుంది. కర్మ అనేది వికర్మ ఎలా అవుతుంది అంటే, దానం మొదలైన ఆ సత్కర్మములను ఒకడు చేస్తున్నాడు, దాన కార్యాన్ని చేస్తున్నాడు, ఇది సత్కర్మ, ఈ దానం చేస్తే మనకు పుణ్యం లభిస్తుంది అనే భావంతో వాడు ప్రారంభం చేశాడు. కానీ అహంకారంతో చేస్తున్నాడు. అహంకారంతో మనం కదా ఇటువంటి దానం చేస్తున్నాం అనేటువంటి భావం అతనికి పైకి లేచి వాడు దాన కర్మం చేస్తూ ఉంటే కూడా ఆ కర్మ అనేది వికర్మ అయిపోతుంది. వికర్మ అంటే విరుద్ధ కర్మ అవుతుంది. మనం చేస్తూ ఉన్నటువంటి ఇటువంటి ఆ కర్మ దాన్ని చూసి భగవంతునికి ప్రీతి అనేది కలగదు, అప్రీతి కలుగుతుంది. శ్రద్ధ లేకుండా చేసినట్టయితే ఫలితం లేదు, అహంకారంతో చేసినట్టయితే ఫలితం లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అకర్మ కూడా కర్మ అవుతుంది అన్నారు. భగవంతునికి గుడిలో ఉత్సవం జరుగుతుంది. గుడి నుండి సాయంకాలం 4 గంటలకు భగవంతుడు ఊరేగింపుగా బయలుదేరారు. తిరువీధి ఉత్సవం ఆ విధంగా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో రాత్రి 8 గంటలు అయింది. ఆ భగవంతుడితో పాటు ఈ పారాయణం చేసే స్వాములు, ఆ భగవత్ కైంకర్యంలో ఉన్నటువంటి అర్చకులు, పరిచారకులు వీళ్ళందరూ వెళ్ళారు. సంధ్యాకాలం వచ్చినప్పుడు వాళ్ళు సంధ్యావందనం చేయడానికి అట్లే భగవంతుని ఒక చోట పెట్టేసి వెళ్ళిపోతే పని అవుతుందా? కైంకర్యాన్ని సగంలో వదిలేసి సంధ్యావందనం చేయటకు వెళ్ళకూడదు. ప్రారంభించినటువంటి ఈ భగవత్ కైంకర్యం పూర్తి అయిన పిమ్మట సంధ్యావందనం మొదలైనటువంటి నిత్యకర్మాలను అనుష్ఠించవలయను. లేదండి, సంధ్యాహీనో అశుచిర్ నిత్యం అనర్హ సర్వకర్మసు అని లక్ష్మస్మృతి చెప్తుంది కదా, సంధ్యావందనం తప్పకుండా చేయాలి కదా అంటే తర్వాత చేయండి. చేయవలసినటువంటి సమయం దాటిపోయింది అని అప్పుడు సాయంకాలం చేసి ఉండాలా, టైం అయిపోయింది ఇప్పుడు రాత్రి అయిపోయింది ఇంక బయట మనం చెయ్యక్కర్లే అనే రకంగా ఆ సంధ్యావందనాన్ని వదలకూడదు. ఇటువంటి సందర్భంలో చేయవలసినటువంటి దాన్ని ఆ కాలం నిర్ణయం చేస్తూ ఉంది. అందువల్ల అకర్మ కూడా కర్మ అవుతుంది. అదేవిధంగా
అకర్మ వికర్మ అవుతుంది అనే దానిని కూడా మన పెద్దలు మనకు విశదీకరించారు. అకర్మ అంటే ఏ పని చేయకుండా ఉండడం. అంటే అకర్మ అనేది మనం ఒకదాన్ని కూడా చేయకుండా గమ్మును ఉండడం. వికర్మ అంటే ఆ అకర్మ కూడా వికర్మ అయిపోతుంది. వికర్మ అంటే మనం అనుకోకుండానే మనకు ఏదో ఒక చెడ్డ దాన్ని ఇచ్చే విధంగా అయిపోతుంది. ఒక చిన్న శిశువు 8 నెలలతో కూడినటువంటి ఆ శిశువు బావి దగ్గరికి వచ్చినది అక్కడే తెలియ అనుకోకుండా బావిలో పడిపోయింది. దాన్ని ఒకడు చూస్తూ కూర్చుని ఉన్నాడు. వాడు లేచి ఆ బిడ్డను కాపాడడానికి ఎత్తిరించాల. రండి రండి, బిడ్డ బావిలో పడిపోయిందని వాడు అరవలే, ఎవరిన పిలవలే. అతడు ఒకవేళ వాడు మూగ మనిషియా అని అనుకోవడానికి వీల్లే, బాగా మాట్లాడే మనిషియే. ఒకవేళ వాడు నడుచుకోవడానికి అతని వల్ల కాదో ఏమో. అంటే అటువంటి కుంటి వాడు కాదు. అందువల్ల మూకత్వం లేదు, అదేవిధంగా పంకు అనే పంకుత్వం అదో లేదు. కానీ బిడ్డ బావిలో పడిపోయింది. ఆ సమయంలో ఎవరో ఒకరిద్దరు వచ్చారు అక్కడికి, ఆ బిడ్డను బావి నుండి ఎత్తినారు. ఇదన్నిటిని చూస్తూ గమ్మును ఉండినటువంటి అతన్ని చూసి, నువ్వు చేసినటువంటి కార్యం మిక్కిలి పాపదాయకమైనటువంటి కార్యం, అన్యాయమైనటువంటి కార్యం అని వాళ్ళు ఇతన్ని నిందించారు, తిట్టినారు. దానికి వాడు చెప్తున్నాడు, నేనేం చేయలేదే, అదే పడిపోయింది బావిలో, దాన్ని నేనేం చేసేది, దాన్ని చూస్తూ నేను గమ్మున ఉండినా అంతవరకే అని అన్నాడు. దానికి దాన్ని విని వాళ్ళు, నువ్వు బిడ్డను బావిలో ఎత్తి వేయాలనా ఏమి తనీగా, ఆ బిడ్డ బావిలో పడిపోతుంది అనేటువంటి విషయం తెలుసు కూడా నువ్వు అడ్డగించకుండా నువ్వు గమ్మున ఉండినావు కదా, ఇది ఒకటి చాలు. ఈ విధంగా నువ్వు విరుద్ధమైనటువంటి కార్యం అంటే వికర్మను నువ్వు చేశావు. అందువల్ల ఈ నువ్వు ఏం పని చేయకుండా ఉండినటువంటి అది కూడా వికర్మగా మారిపోయింది చూడు అని వాళ్ళు అన్నారు. వికర్మ అనేది కర్మగా కూడా మారుతుంది. అంటే అబద్ధం మాట్లాడేది వికర్మ అని శాస్త్రం చెప్తుంది. అంటే వికర్మ అంటే విరుద్ధమైన కార్యం, అది చేయకూడదు, శాస్త్ర విరుద్ధం అది. సత్యం బ్రూయాత్ అంటుంది శాస్త్రం. కొన్ని సందర్భాల్లో అదే ఒక ప్రశంసను పొందే విధంగా మారుతుంది. వివాహ కాలే రతి సంప్రయోగే ప్రాణాత్యయే సర్వధనాపహారే మిత్రస్య చార్తే అనృతం వదంతి పంచానృతాన్యాహురపాతకాని పంచ అనృతాని ఆహుహు అపాతకాని. 5 విషయంలో మనం అబద్ధం మాట్లాడవచ్చు అని శాస్త్రం చెప్తుంది. పెళ్లి కాలేదు ఒక ఒక ఆవిడ, వయసులో ఉండే ఒక ఆడబిడ్డ, ఎన్నో జాతకాలు చూశారు, ఎంతో మంది పిల్లలు చూసిపోయినారు, అమ్మాయి నచ్చలేదు నచ్చలేదు వెళ్ళిపోయిన పోతూ ఉండినారు. ఆమెకి పెళ్లి జరగాల, అందుకొరకు ఆమె పెళ్లి కొరకు వివాహ విషయంలో మనం అబద్ధం మాట్లాడవచ్చు. అదేవిధంగా దాంపత్య విషయంలో ఏదో పెద్దవాళ్ళు ఆ కోడళ్ళని చూస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా కోపతాపం అంతా ఉంది, అందువల్లే వాళ్ళు వీళ్ళకి అడ్డంగా వాళ్ళు ఉన్నారంటే ఆ దాంపత్య భావానికి ఒక విచ్ఛిత్తి కలిగే విధంగా, విచ్ఛేదం కలిగే విధంగా, ఆటంకం కలిగే విధంగా ఎవరైనా ఎత్తనిస్తే అటువంటి సమయంలో అబద్ధం మాట్లాడేసి ఆ దాంపత్య ఇదే బాగా జరిగినట్టు వీళ్ళు దానికి సహాయం చేయవచ్చు. ప్రాణం పోయే పరిస్థితి అటువంటి సమయంలో కూడా అబద్ధం మాట్లాడవచ్చు. డబ్బున ఎవరో దొంగలిస్తున్నాడు అటువంటి సమయంలో అబద్ధం మాట్లాడవచ్చు. తమ ప్రియ స్నేహితుడు కొరకు మనం అబద్ధం మాట్లాడవచ్చు.
అని శాస్త్రం చెప్తుంది. అందువల్ల ఒక మ్లేచ్ఛుడు, ఒక దుర్తుడు అంటే ఒక నీచాది నీచుడు, వాడు తమ చేతిలో ఒక కత్తిని పట్టుకొని ఒక ఆవు వెనక పరిగెత్తి వస్తూ ఉన్నాడు. అంటే ఆవును చంపాలా అనే భావంతో వస్తున్నాడు. ఆ ఆవు ఏం చేసిందంటే వేగవేగంగా పోయి ఒక మహర్షి యొక్క ఆశ్రమం, ఆ ఆశ్రమం దగ్గర వెళ్ళిపోయింది. ఆ ఆవు ఉండే ప్రదేశం, అక్కడ తపస్సు చేస్తూ ఉన్నటువంటి మహర్షికి తెలుసు. ఆ పశు కొరకు వచ్చినటువంటి ఆ నీచుడు ఆ మహర్షిని చూసి, స్వామి ఒక ఆవు ఈ దారిలో అటు వెళ్ళిందా, మీరు చూశారా, అది ఎక్కడ ఉంది మీకు తెలుసా అని అడిగాడు. వెంటనే మహర్షి, ఆయన ఎప్పుడు అబద్ధం మాట్లాడరు, సత్యవాది ఆయన, ఆ ఆవు ఎక్కడ ఉంది అనేటువంటి విషయం అతనికి బాగా తెలుసు, దాన్ని ఆయన చెప్పేస్తే వెంటనే వాడు అక్కడికి వెళ్ళి ఆ ఆవుని చంపేస్తాడు, ఏం చేసేది, ఆలోచన చేశారు. తమ బుద్ధి సామర్థ్యం వలన ఆయన చక్కగా ఆయన ఒక ఉపాయాన్ని తీసుకున్నాడు. నువ్వు ఏమి అడిగావు అని ఆ నీచుడిని చూసి అడిగాడు. ఆవు ఎక్కడ ఉంది మీకు తెలుసా అని నేను అడిగాను స్వామి అన్నాడు వాడు. దానికి ఆ మహర్షి అన్నాడు, కళ్ళు చూస్తుంది కానీ మాట్లాడదు, నోరు మాట్లాడుతుంది కానీ అది చూడదు, నేనేం చేయగలుగుతాను అని అన్నాడు. దీన్ని విన్న ఆ నీచుడు, ఓహో బుద్ధి స్థిమిత సరిగా లేని ఒక పిచ్చి మనిషి ఈయన అని అనుకునేసి వచ్చిన దారిలోనే వెళ్ళిపోయినాడు ఆయన. ఆ గో సంరక్షణం ఇక్కడ బాగా జరిగినది. సామర్థ్యం ఉండినట్టయితే ఆ మహర్షి చేసినట్టు మనం కూడా చేయవచ్చు. అటువంటి సామర్థ్యం లేకపోతే నాకు తెలియదు అని చెప్పాలి. సత్యం అనేది చూసిన దాన్ని అన్నిటిను ఉన్నది ఉన్నట్టు చెప్పడం అనేది కాదు. దానివల్ల ప్రాణులకు ఒక క్షేమం కలుగుతుంది అంటే ఆ విధంగా మనం ప్రయాసపడితే అది అబద్ధంగా ఉండినా కూడా అది సత్యం అయిపోతుంది. అదేవిధంగా ఒక వ్యక్తి అబద్ధంగా సాక్షి చెప్పి తమ స్నేహితుణ్ణి కాపాడినాడు. అయ్యో ఇంతవరకు నేను సత్యవాది కదా, ఇంతవరకు నేను అబద్ధం మాట్లాడలేదు కదా అని అనుకున్నా, నేను ఇక్కడ అబద్ధం మాట్లాడినాను, దానివల్ల నా మిత్రుడు కాపాడబడినాడు, లేకపోతే అతన్ని చంపేసి ఉంటారు కదా అని అనుకున్నాడు మనసులో. అందువల్ల వాడు విరుద్ధమైనటువంటి కర్మను చేశాడు, అంటే అబద్ధం మాట్లాడినాడు. అటువంటి వికర్మ కూడా అకర్మగా మారిపోతుంది. ఈ విషయమంతా మన పెద్దలు చక్కగా తెలియపరిచి ఉన్నారు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితంబుధాః. యస్య ఏ విద్వాంసుల యొక్క సమారంభాః సర్వే ఆ విద్వాంసుల యొక్క కార్యమన్ని కామ సంకల్ప వర్జితాః ఫలితంలో ఆశ అనేది, దేహాత్మ్యాభిమానం అనేది దాంట్లో కలపకుండా ఉంటుందో, తం పండితం బుధాః, తం అటువంటి వ్యక్తిను, పండితం ఆ పండితుణ్ణి, బుధాః ప్రాజ్ఞులు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానం అనేటువంటి అగ్నిలో పాపం దహించినట్టు వాళ్ళు చెప్తున్నారు. కామము సంకల్పము లేకుండా అన్ని కార్యాన్ని ఎవరైతే చేస్తున్నాడో వాడే పండితుడు, అతడే జ్ఞానం అనేటువంటి అగ్నిలో ముందు వారు చేసిన కర్మములను అట్లనే దహనం చేసే
ఆ సామర్థ్యంతో కూడినవాడు అని ప్రాజ్ఞులు చెప్తున్నారు అని అంటున్నారు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్య తృప్తో నిరాశ్రయ కర్మణ్యభిప్రభృక్తోపి నైవ కించిత్ కరోతి సహా. అంటే కర్మ ఫలంలో ఆసక్తి లేకుండా నిత్యంగా భాషిస్తూ ఉన్నటువంటి తమ ఆత్మ విషయంలో తృప్తితో కూడినవాడై అస్థిరమైనటువంటి ఈ ప్రకృతిను ఆశ్రయంగా భావించకుండా ఎవరైతే ఉంటున్నాడో ఆ కర్మానుష్ఠానంలో మిక్కిలి ఆసక్తిని చూపించిన వాడు ఎటువంటి కర్మను చెయ్యలేదు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా. అంటే కర్మవర్జితాః ముందు శ్లోకంలో చెప్పినటువంటి ఆ పదం త్యక్త్వా కర్మఫలాసంగం అని ఉన్నటువంటి పదం ఈ శ్లోకంలో ఉన్నటువంటి పదం దాన్ని పూర్వ శ్లోకంలో చెప్పబడినటువంటి కర్మవర్జితాః కామవర్జితాః అనేటువంటి దానికి వివరణం. నిత్య తృప్తః అని ఈ శ్లోకంలో ఒక పదం ఉంది. ఎల్లప్పుడూ తృప్తితో కూడినవాడు అని దీనికి అర్థం. తృప్తి అనేది మనిషికి దీనివల్ల ఏర్పు కలుగుతుంది అనేది ఇక్కడ దానికి కారణం, తృప్తి కలగడానికి కారణం ఇక్కడ చెప్పబడలేదు. తమ ఆత్మలోనే తృప్తితో కూడినవాడు అని అర్థం చెప్పినట్టయితే తమ ఆత్మానుభవంలోనే తృప్తి పొంది ఉన్నాడు అనేటువంటి అర్థం చెప్పవలసి వస్తుంది. ఆ విధంగా తృప్తికి కారణంగా ఇది చెప్పబడుతుంది కనుక ఇదే సరైనటువంటి అర్థం. కర్మ ఫలితంలో ఆసక్తి లేదు, దానివల్ల సంకల్ప వర్జితాః అంటే దేహాత్మ భ్రమం లేనివాడు అనేటువంటి అర్థం కూడా ఇక్కడ గోచరమవుతుంది. అందువల్ల ఇక్కడ కర్మలో అంటే కర్మానుష్ఠానంలో చెయ్యాలనేటువంటి తపనతో కూడి ఉండిన వాడు నిజంగా కర్మను చెయ్యలేదు అని కృష్ణ పరమాత్మ అంటున్నారు. భగవద్ భాష్యకారులు రామానుజాచార్యులు వారు కర్మాపదేశేన జ్ఞానాభ్యాసమేవ కరోతి అని ఇక్కడ భాష్యం అనుగ్రహించి ఉన్నారు. ఆ వాక్యము చేత భగవంతుని యొక్క అభిప్రాయాన్ని విశదీకరించి ఉన్నారు. అంటే మనకు ప్రధానంగా కావలసినటువంటి ఫలితం ఏమి? ఆత్మసాక్షాత్కారం. అది ఎలా మనకు లభిస్తుంది? ఆత్మ చింతన ద్వారా లభిస్తుంది. ఇంద్రియాలు విపరీత విషయంలోనే ఆ విపరీత విషయాల్లో ఆసక్తిని చూపిస్తూ ఉండినట్లయితే ఆత్మచింతనం అనేది మనకు సంభవించదు. ఆ ఇంద్రియాలను ప్రతికూల విషయం నుండి దూరం చేసి అనుకూల విషయంలో అది వెళ్ళినట్టు చేయడం కర్మయోగం కనుక ఆ కర్మను అనుష్ఠించే వ్యాజము చేత జ్ఞానాభ్యాసాన్నే చేస్తున్నాడు అని భగవత్ భాష్యకారుల యొక్క అభిప్రాయం. కర్మయోగంలో అంతర్గతంగా లోపకున్నటువంటి ఆత్మజ్ఞానం అనేది చేసే కర్మ ద్వారా ప్రతిబంధక ఆ పాపాలు అన్నిటిను పోగొట్టేసి క్రమేణ అది వికసించి సాక్షాత్కార పర్యంతమైనటువంటి ఆ దశకు అది చేరుతుంది అని ఈ శ్లోకం ద్వారా కృష్ణ పరమాత్మ మనకి తెలియపరుస్తూ ఉన్నారు. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం అని అంటున్నారు. నిరాశీహి
వచ్చే ఫలితంలో ఎటువంటి ఆసక్తి లేనివాడై ఇతర విషయంలో కూడా చింత లేని వాడై ఈ ప్రకృతిలో ప్రకృతి కార్యంగా ఉన్నటువంటి వస్తువుల్లో నాది అనేటువంటి భావం లేకుండా ఉండిన వాడై ఆ విధంగా ఉంటూ జీవితకాలం పూర్తిగా శరీర సంబంధంతో కూడిన వానికి వదలడానికి వీలు కాని అటువంటి కర్మములను చేసినా ఈ సంసారాన్ని తిరిగి వాడు పొందడు. ఈ ప్రకృతి మండలంలో తిరిగి వాడు పుట్టడు అనేటువంటి భావం దీనివల్ల మనకు కలుగుతుంది. నిరాశీహి యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శరీరం కేవలం కుర్వన్ నాప్నోతి కిల్బిషం. శరీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం అని ఈ శ్లోకం ద్వారా కృష్ణ పరమాత్మ చక్కగా చెప్తున్నాడు. యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. యదృచ్ఛా లాభ సంతుష్టః, ఏదో ప్రయత్నం చేయకుండానే ఏదో ఒకటి లభించినది అంటే లభించిన దాన్ని చూసి తృప్తి పొంది ఉండాలి. అంటే తమకు ప్రయత్నం ఎటువంటి తమ ప్రయత్నం లేకుండానే అదే స్వయంగా ఏదో ఒక వస్తువు మనకు దొరికిందంటే అటువంటి వస్తువులో సంతోషాన్ని ప్రదర్శిస్తూ శీతం ఉష్ణం మొదలైనటువంటి దాన్ని సహిస్తూ తమకు మిక్కిలి శ్రమాన్ని కలిగింపచేసే విధంగా ఉన్నటువంటి వాళ్ళ విషయంలో కోపతాపాన్ని పడకుండా జయం పరాజయం మొదలైన విషయంలో ఒకే విధంగా ఒకే మాదిరి అయినటువంటి మనస్సుతో కూడిన వాడై కర్మ యోగాన్ని అనుష్ఠిస్తూ ఒక వ్యక్తి ఉండినాడంటే ఈ సంసార బంధాన్ని వాడు తిరిగి పొందడు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎదుర్చా లాభ సంతుష్ట, తమ ప్రయత్నం లేకుండా స్వయముగా లభించిన దాన్ని పెట్టుకొని దేహయాత్రను మనం నడపాల. మనకు లభించినటువంటి బియ్యం బాగలేదు, చక్కని బంక బాగా ఉన్నటువంటి బియ్యం ఉంటే ఎంత బాగుంటుంది అని దాని కొరకు ప్రయత్నించరాదు. ఈ దేహయాత్ర అనేది కర్మాధీనంగా ఉన్నందువలన దాని కొరకు మనం శ్రమ పడకూడదు. ఆహారాన్ని గురించి చింతించవద్దు, ధర్మాన్ని గురించి చింతిస్తూ ఉండు. ఆహారం అనేది మనం ఎప్పుడైతే పుట్టినామో అది కూడా పుట్టి ఉంది. మన యొక్క జన్మ, ఈ ఆహారాలు, ఇదంతా కర్మాధీనం. మనం గర్భవాసం చేసే సమయంలో ఆహారములను ఇచ్చి మనం రక్షించినటువంటి ఆ పరమాత్మ ఇప్పుడు నిద్రపోయినాడా ఏమి, లేకపోతే మరణించాడా ఏమి అని కొన్ని ప్రమాణ వాక్యాలు కూడా ఈ విషయంలో ఉన్నాయి. స్వామి దేశికులు వారు వైరాగ్య పంచకంలో శిలం కిం అనలం భవేత్ అనలం ఔదరం బాధిత్వం పయ ప్రసృతి పూరకం కిమున ధారకం సారసం అని అనుగ్రహించి ఉన్నారు. మన కడుపు లోపల ఉన్నటువంటి జాడరాగ్నిను అంటే ఆ ఆకలిను శమనం చేయుటకు పొలాల్లో కొత్త పని అయిన తరువాత ఆ ఒడ్లను వాళ్ళు బండిలో తీసుకునిపోయినారు. ఆ పొలాల్లో అటు ఇటు కనబడుతూ ఉన్నటువంటి ధాన్యాలు ఉన్నాయి కదా, దాన్ని సేకరణ చేసుకుని దాన్ని తీసుకుని వచ్చి దాన్ని బియ్యంగా తయారు చేసి దాని వల్ల అన్నం తయారు చేసి మనం తింటే ఈ జాడరాగ్ని ఈ ఆకలి అనేది తీరరా ఏమి
అదే విధంగా కోనేటిలో ఉన్నటువంటి నీటిను తాగితే ఈ ప్రాణాన్ని ధరించుకోవడానికి చాలదా ఏమి అని ఈ ప్రాచీన శ్లోకం అడుగుతూ ఉంది. శైత్యం అదేవిధంగా ఉష్ణం ఈ రెండింటికి భయపడి తమకు విధింపబడినటువంటి కర్మములను ఒక మనిషి వదలకూడదు. అది పూర్తి అయ్యే వరకు పరిహరించడానికి వీలు కాని అపరిహార్యంగా ఉన్నటువంటి ఆ శీతోష్ణాదులను మనం సహించుకోవాలి. అందువల్ల దీన్ని ఎంత కృష్ణ పరమాత్మ చక్కగా మనకు ఉపదేశం చేయుటకు ఈ శ్లోకాన్ని రాస్తున్నారు. విమర్శ అన్నారు, మనకు చెడ్డదాన్ని చేసే వ్యక్తి విషయంలో మనం కోపించకూడదు, ఆ కోపతత్వాలని రాకూడదు. సూర్యుడు అత్యధికమైనటువంటి తాపము చేత ఆ ఎండ వలన మనను అట్లనే తపించినట్టు చేస్తున్నాడు. పర్జన్య దేవత ఎక్కువగా వర్షించి మనకు అతను కలిగింపచేస్తూ ఉన్నాడు, కానీ వాళ్లను మనం కోపించలేదు. ఎందువల్ల ఈ విధంగా మనం శ్రమపడుటకు మన యొక్క కర్మ కారణంగా అవుతుంది, కాని వాళ్ళు కేవలం వాళ్లను కారణంగా మనం అనుకోలేదు. వాళ్ల విషయంలో కోపతాపాలను మనం చూపించడం లేదు. ఈ ఎండను మనం తట్టుకోవడానికి గొడుగు మొదలైన దాన్ని చేతిలో పట్టుకొని మనం మెల్లుటకు ప్రయత్నం చేస్తున్నాం. ఒక వ్యక్తి ఇదే విధంగా మనకు శ్రమాన్ని కలిగింప చేసినా పరిస్థితిని బాగా పర్యాలోచన చేసి చూస్తే అతని దగ్గర మనం ఒక వికారాన్ని పొంది కోపతాపాన్ని మనం అతని విషయంలో చూపించకూడదు. ఈ జీవ సమూహం అంతా భగవంతునికి పారతంత్ర్యంతో కూడి ఉండేవాళ్ళు. ఒక వ్యక్తి కూడా స్వతంత్రంగా ఒక వ్యాపారాన్ని చేయుటకు వీలు కాని వాడిగానే ఉన్నాడు. మనకు శ్రమాన్ని కలిగింప చేస్తున్నటువంటి ఆ భగవంతుని చేత ప్రేరేపింపబడి వాడు దాన్ని చేస్తున్నాడు. ఇటువంటి సద్బుద్ధిను ఇచ్చిన వాడు ఆ భగవంతుడే. భగవంతుడు కూడా మనం చేస్తున్నటువంటి కర్మకు దానివల్ల ఫలితాన్ని ఇస్తున్నాడు. అందువల్ల మన కష్టానికి మనం చేస్తున్నటువంటి కర్మదా అంటే కర్మ అనేది కారణం అనేటువంటి అభిప్రాయం కలిగితే ఇతర వ్యక్తి విషయంలో కోపతాపం అసహనం వాళ్ళ విషయంలో ఒక రకమైనటువంటి చూడడానికే ఏదో ఒక రకంగా వాళ్ళు చూడ నాకు ఇష్టం లేదు అనే రకంగా ఉండడం, ఇటువంటి ప్రసక్తి దీనికి ఉండదు. గొడుగు దానివల్ల తాపాన్ని మనం పోగొట్టుకున్నట్టు సరి అయిన పరిహారం ద్వారా అటువంటి శ్రమాలను మనం లేకుండా చేసుకోలేను. అదేవిధంగా ఈ శ్లోకంలో సమహ అని ఒక పదం ఉంది. సమహ సిద్ధౌ అసిద్ధౌ చ అని ఉంది. జయం పరాజయం, సుఖం దుఃఖం, లాభం నష్టం, ఇందులో ఏది సంభవించినా మనస్సు అనేది స్థిమితంగా ఒకే విషయంలోనే మనస్సు స్థిమితంగా ఉండాలి. సుఖం కలిగితే మిక్కిలి సంతోషించేది, దుఃఖం కలిగితే దానివల్ల అనిష్టాలు సంభవిస్తే మిక్కిలి ఆ దుఃఖంతో కూడి ఉండడం ఇదంతా కూడదు సమహ అని ఈ పదం ఇటువంటి అర్థాన్ని తెలియపరుస్తూ ఉంది. కృత్వాపి నిబద్ధే కర్మాన్ని మాత్రం మనం అనుష్ఠించిన ఈ సంసారాన్ని తిరిగి వారు పొందడు అనే విషయం దీనివల్ల గోచరమైనది. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయ ఆచరతః కర్మ సమగ్రం
ప్రవినీయతే జ్ఞానావస్థిత చేతసః. ఆత్మజ్ఞానంలో మనస్సును ఉంచినవాడై గత సంగస్య వేరే విషయంలో ఆసక్తి లేకుండా ఉన్నటువంటి వాడై ముక్తస్య తమ స్నేహిత గుంపు అంటే పరివార చేత వదలబడి ఉండిన యజ్ఞాయే ఆచరతః. యజ్ఞాయే భగవంతుని యొక్క తిరువారాధనం కొరకే ఆచరతః అన్ని చేస్తున్నటువంటి వాడై సమగ్రం కర్మ ఆ ప్రతిబంధక పాపాలన్నీ ప్రవిలీయతే అది లయమైపోతుంది నాశమైపోతుంది అని అంటున్నారు కృష్ణ పరమాత్మ. అంటే ఆత్మజ్ఞానంలోనే అంటే ఆత్మచింతనంలోనే ఆసక్తిని చూపించినటువంటి ఆ మనస్సుతో మనం ఉండాలి. ఏ విషయంలో ఎక్కువగా ఆసక్తిని చూపించకూడదు. ఆ విధంగా ఉండినట్టయితే సకల పాపాలు నాశాన్ని పొందుతాయి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మనాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. కర్మయోగంలో యథావస్థితమైనటువంటి ఆత్మస్వరూప జ్ఞానం అనేది అంతర్గతంగా ఉన్నందువలన అది జ్ఞానాకారం అనే దాన్ని ఇంతవరకు ఉపదేశించి అంగములతో కూడినటువంటి ఈ కర్మను బ్రహ్మార్పణం ఇది ఆ పరబ్రహ్మానికి అనేటువంటి భావంతో ఎవరైతే ఉన్నారో ఆ విధంగా ఉండడం దాన్ని గురించి ఇక్కడ కృష్ణ పరమాత్మ తెలియపరుస్తూ ఉన్నారు. బ్రహ్మార్పణం అంటే సృక్కు స్రువం ధర్వి మొదలైన బ్రహ్మ హవిస్ బ్రహ్మ అగ్ని బ్రహ్మ కర్త బ్రహ్మ అని అన్ని కర్మములను బ్రహ్మమయంగా అనుసంధించేవాడు ఆ పరబ్రహ్మాన్ని వాడు పొందుతాడు. అంటే అర్థం ఏమి? బ్రహ్మార్పణం అర్పణం అనేటువంటి పదం ఆ ఒడ్లు మొదలైన దాన్ని అగ్నిలో ఆ అగ్నిలో హోమం చేయుటకు సాధనంగా కనబడుతున్నటువంటి సృక్కు సృవం దర్వి మొదలైనటువంటి దాన్ని తెలియపరుస్తూ ఉంది. సృక్కు సృవం ఈ రెండు ఏదో చెక్కతో తయారు చేయబడినవి. వీటిను పవిత్రోత్సవం మొదలైనటువంటి సమయంలో అర్చకులు చేతిలో పెట్టుకుని హోమ కార్యమంతా చేస్తూ ఉండేదాన్ని మనం చూసి ఉండొచ్చు. అర్చకులు వీటి ద్వారా నెయ్యిను అంటే ఘృతాన్ని అగ్నిలో హోమం చేస్తారు. బ్రహ్మార్పణం అనేది ఒకే పదం. బ్రహ్మ కార్యముగా బ్రహ్మాత్మకంగా ఉన్నటువంటి ఈ సృక్ స్రువం ఈ రెండింటిను తనను అర్పించుటకు సాధారణంగా కూడినది ఈ హవిస్ అనేటువంటి అర్థం ఇక్కడ గోచరమవుతుంది. సృక్ మొదలైన సాధనాలు హోమం చేసే ఆ అగ్నిలో హోమం చేసే ఆ సర్పి అంటే నెయ్యి మొదలైన ఈ పదార్థాలు హోమం చేసే స్థలం ఆ అగ్ని హోమం చేసే కర్త అన్ని బ్రహ్మం. అహం క్రతుర్ అహం యజ్ఞ అనే శ్లోకం ద్వారా నేనే యజ్ఞముగా యాగ ద్రవ్యాదులుగా ఉంటున్నానని కృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నారు.
అన్ని బ్రహ్మ కార్యంగా ఉన్నందువలన, బ్రహ్మాత్మకంగా ఉన్నందువలన, అంటే బ్రహ్మ శరీరంగా ఉన్నందువలన ఇవి బ్రహ్మం అనే పదము చేత చెప్పబడుతున్నాయి. అందువల్ల ఇది మొత్తం ఈ బ్రహ్మ అనేటువంటి భావానికి మనం రాకూడదు. అంటే బ్రహ్మాన్ని పొందుతున్నాడు అనేదానికి బ్రహ్మ శరీరముగా, బ్రహ్మ కార్యముగా ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి తమ జీవస్వరూపాన్ని సాక్షాత్కరిస్తున్నాడు అని ఇక్కడ అర్థం. బ్రహ్మ శబ్దము పురుషోత్తముడుగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి తెలియపరుస్తుంది అనేది భగవద్ రామానుజాచార్యుల వారి యొక్క సిద్ధాంతం. అందువల్ల అన్నిటిను బ్రహ్మమయంగా అనుసంధానం చేసేవాడే బ్రహ్మకర్మ సమాధి. అంటే ఆ వాడు జ్ఞానయోగం లేకుండానే ఎటువంటి కర్మముల చేత ఆత్మసాక్షాత్కారాన్ని వాడు పొందుతున్నాడు. దైవమేవ అపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మాగ్న అపరే యజ్ఞం యజ్ఞేనైవ ఉపజుహ్వతి. అపరే యోగిన, కొన్ని కర్మయోగులు దైవం యజ్ఞమేవ దేవార్చన మొదలైన యజ్ఞాన్ని పర్యుపాసతే చక్కగా వాళ్ళు అనుష్ఠిస్తూ వస్తున్నారు. అపరే యోగిన, ఇంకా కొందరు యజ్ఞేన ఆ జుహు అని చెప్పబడే ఆ సాధన ఆ వస్తువు ద్వారా యజ్ఞం ఆ హోమ ద్రవ్యాన్ని బ్రహ్మాగ్నవు బ్రహ్మం అనేటువంటి అగ్నిలో జుక్వతి హోమం చేస్తూ ఉన్నారు అని ఈ శ్లోకం మనకు తెలియపరుస్తుంది. కర్మయోగం అని చెప్తే ఈ కర్మయోగంలో ఉన్నటువంటి విభాగాలు, ఈ కర్మయోగం అనేది 9 విధంగా చెప్పబడుతుంది. దేవతలను అర్చించడం, యజ్ఞము, ఇంద్రియ నియమం, దానం, తపస్సు, తీర్థయాత్ర చేయడం, స్వాధ్యాయ అభ్యాసం అంటే వేదాధ్యయనం చేయడం, వేదార్థ జ్ఞాన అభ్యాసం అంటే వేదాంత పరిజ్ఞానంతో ఉండడం, ప్రాణాయామం. ఈ 9 కర్మయోగం యొక్క విభాగాలు. ఇందులో దేవతార్చనం అనేది మొదటిది. ఆ దేవతార్చనం అనే దాన్ని ఈ 25 శ్లోకంలో దైవం అనేటువంటి ఆ పదానికి దేవతార్చనం అని అర్థం రాశారు. ఆ సహస్రనామములను పఠించి తులసి మొదలైనటువంటి చేత ఆ భగవంతుని యొక్క పాదారవిందంలో అర్చించేది రేక్షణ అంటారు. దైవం అంటే దేవ సంపద్ సంబంధి, యాగాదులు దేవ సంబంధంతో కూడినవి. ఆయన తనిగా దాని గురించి చెప్తున్నారు కనుక దైవం అనేటువంటి పదం, ఈ శబ్దం ఆ భగవంతునికి చేసే అర్చనా కార్యాన్ని తెలియపరుస్తూ ఉంది. దేవతార్చనం అనేది సమస్త కర్మయోగులకు అవశ్యం కనుక వాళ్లలో కొందరు అర్చనానికి ప్రాధాన్యతను ఇస్తున్నారు, మిగిలిన దాన్ని యథాశక్తి చేస్తున్నారు. ఈ విధంగా ఇంద్రియాలను కట్టుబాట్లో ఉంచుకొని అందరికీ సామాన్యంగా ఉన్నటువంటి కొందరు దానికి ముఖ్యత్వాన్ని ఇచ్చి మిగిలిన దాన్ని తమ శక్తికి తగినట్టు చేస్తున్నారు. అందరికీ అన్ని కలిగినా వాళ్ళు వాళ్ళు తమకు ఇష్టమైన ఒక్కొక్క దాన్ని ముఖ్యంగా భావిస్తున్నారు ఈ 9 అని ఇక్కడ వ్యాఖ్యానంలో చెప్పబడింది. యజ్ఞం అంటే దేవతను ఉద్దేశించి అగ్నిలో ఆవిర్భాగాన్ని సమర్పించేది యజ్ఞం అని చెప్పబడుతుంది. బ్రహ్మాగ్నవు అపరే యజ్ఞం యజ్ఞేనైవ ఉపజుహ్వతి
అనేటువంటి ఈ వాక్యం, ఈ శ్లోకంలో ఉండే ఈ వాక్యం యజ్ఞాన్ని తెలియపరుస్తూ ఉంది. బ్రహ్మాగ్నౌ బ్రహ్మాత్మకముగా, అంటే బ్రహ్మకు శరీరంగా, బ్రహ్మ కార్యముగా ఉంటుంది. అటువంటి అగ్నిలో యజ్ఞం, యజ్ఞ సాధనంగా ఉన్నటువంటి ఆవిర్భాగాన్ని, యజ్ఞేన యజ్ఞ సాధనంగా ఉన్నటువంటి సృక్, సృవం మొదలైన దీని ద్వారా ఉపజుహ్వతి హోమం చేస్తున్నారు. అంటే కొందరు ఆ యజ్ఞానికి ముఖ్యత్వం ఇచ్చే విధంగా మరి కొందరు ఉన్నారు. కొందరు అర్చనానికి ముఖ్యత్వం ఇస్తున్నారు, మరి కొందరు ఈ విధంగా యజ్ఞానికి ముఖ్యత్వాన్ని ఇస్తున్నారు. శ్రోత్రాది శ్రోత్రాదీని ఇంద్రియాణ్యన్యే సంయమనాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయాన్ అన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి అన్యే యోగిన. వేరే కొందరు కర్మయోగులు సంయమాగ్నిషు కొన్నిటిను కట్టుబాట్లో ఉంచుకొని అగ్నిలో శ్రోత్రాదీని ఇంద్రియాణి, ఆ శ్రోత్రేంద్రియం, ఆ చెవి మొదలైన ఆ ఇంద్రియములను జుహ్వతి హోమం చేస్తున్నారు. మరీ కొందరు ఇంద్రియం అనేటువంటి అగ్నిలో శబ్దం మొదలైన విషయాలను హోమం చేస్తున్నారు. అదేమిటి? కొందరు నేత్రము, చెవి మొదలైన ఇంద్రియములను కట్టుబాట్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వేరే కొన్ని యోగులు ఇంద్రియములకు శబ్దం మొదలైనటువంటి విషయాల్లో అధికమైనటువంటి ఆసక్తి కలిగినప్పుడు దాన్ని అడ్డగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇంద్రియములను సంయమనం చేయడం అనేది ఆ పని చేసేది అగ్ని కనుక నేత్రము, చెవి మొదలైన ఇంద్రియములకు ఒక వ్యాపారం చేయకుండా ఉండడం అనేది అదే దాన్ని అగ్గి పెట్టినట్టు అని ఇక్కడ అర్థం చెప్పారు. ఇంద్రియ నియమనం అనేది ఇంద్రియాలను కట్టుబాట్లో ఉంచుకోవడం, నేత్రముల ద్వారా చెడ్డదాన్ని చూడకుండా ఉండడం, చెవి ద్వారా చెడ్డ విషయాన్ని వినకుండా ఉండడం. అందువల్ల ఈ ఇంద్రియములను కట్టుబాట్లో ఉంచుకొని ఉండడం, దీన్ని ఇంద్రియ నియమనం అని అంటారు. ఇవి మూడు రకంగా ఉంటుంది. లౌకికమైనటువంటి విషయాలతో కూడినటువంటి ప్రదేశంలో ఇంద్రియములను కట్టుబాట్లో పెట్టుకోవడం శ్రమంగా ఉందిగా, మనం ఏం చేయాలా? అటువంటి విషయంతో కూడినటువంటి ప్రదేశం నుండి దూరమైపోవడం, శబ్దాది విషయాలతో కూడినటువంటి ప్రదేశాల్లో నేత్రము, చెవి మొదలైనటువంటి దాన్ని ఉపయోగపరచకుండా ఉండడం, ఇంద్రియాలు ఇతర విషయంలో తారుమారుగా అటు తిరిగే దానికి కారణంగా ఆ మనస్సు దాన్ని శాస్త్రోక్త రీతిలో కట్టుబాట్లో ఉంచుకోవడం. ఇంద్రియో ఇంద్రియేభ్యః పరాహి అర్థ అర్థేభ్యస్య పరం మనః అని కఠోపనిషత్ ఈ విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉంది. సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. మరీ కొందరు కర్మయోగులు ఆత్మజ్ఞానము చేత వృద్ధి పొందినటువంటి మనస్సును కట్టుబాట్లో ఉంచుకోవడం అనేటువంటి ఆ యోగాగ్నిలో సమస్త ఇంద్రియాలను, ఆ ఇంద్రియముల యొక్క కార్యములను, ప్రాణవాయువు యొక్క కార్యములను హోమం చేస్తూ ఉన్నారు. అంటే మనస్సు, ఇంద్రియం, ప్రాణవాయువు వీటి యొక్క కార్యములను అనుసరించి దాన్ని అడ్డగించే దాంట్లో ప్రయత్నం చేస్తున్నారని దీనికి భావం.
అందువల్ల ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞా భోగ యజ్ఞాస్తాపరే యోగ యజ్ఞాస్తాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయః సంసితం వ్రతాః యతయః బాగా ప్రయత్నించే స్వభావంతో కూడినటువంటి వాళ్ళు సంసితం వ్రతాః బాగా తీక్షణమైనటువంటి సంకల్పముతో కూడిన అపరే కొన్ని యోగులు ద్రవ్య యజ్ఞాః ఒక ద్రవ్యముల చేత చేసే ఈ కర్మయోగాన్ని వారు చేస్తూ ఉన్నారు. తథా ఆ విధంగానే యోగ యజ్ఞాః తీర్థయాత్ర మొదలైనటువంటి ఆ కర్మయోగ కార్యాన్ని మరి కొందరు చేస్తున్నారు. స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ వేదాధ్యయనాన్ని లేకపోతే ఆ వేదం యొక్క అర్థ విచారాన్ని చేస్తూ కర్మయోగంతో కూడిన వాళ్ళగా మరీ కొందరు ఉన్నారు అని ఈ శ్లోకం ద్వారా కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. అపానే జుహ్వతి ప్రాణం, ప్రాణే అపానం తథాపరే ప్రాణాపాన గతి రుద్వా ప్రాణాయామ పరాయణాః అపరే న్యతారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. ఆహార నియమంతో కూడినటువంటి మరీ కొన్ని కర్మయోగులు ప్రాణాయామంలో నిష్టతో కూడిన వారుగా ఉంటున్నారు. శాస్త్రంలో చెప్పిన ప్రకారం ఎలా ప్రాణాయామం చేయాలా అనే దాంట్లో ఆసక్తిని చూపిస్తున్నారు వాళ్ళు. వాళ్ళు మూడు విధంగా వాళ్ళు చెప్పబడుతున్నారు. ప్రాణాయామం పూరకం, రేచకం, కుంభకం. ఈ ప్రాణాయామం అనేది మూడు విధంగా ఉంది, పూరకం, రేచకం, కుంభకం అని. వీటిలో నిష్టతో కూడిన వాళ్ళు ఇక్కడ చెప్పబడుతున్నారు. అపానే జుహ్వతి ప్రాణం, అపానవాయులో ప్రాణవాయును హోమం చేస్తున్నారు. అంటే అర్థం ఏమి, పైకి లేచి అటు పోతూ ఉన్నటువంటి ప్రాణవాయును క్రింద చూస్తూ వెళ్ళినట్టు చేయడం, దీన్ని పూరకం అంటారు. బయట ఉన్నటువంటి గాలిను లోపల వెళ్ళినట్టు చేసుకోవడం, దీన్ని పూరకం అంటారు. ఈ విధంగా చేసే దాంట్లో కొందరికి అభ్యాసం బాగా ఉంది, దాంట్లో నిష్ట కలిగిన వాళ్ళుగా ఉన్నారు వాళ్ళు. ప్రాణే అపానం, అపానవాయును ప్రాణవాయులో హోమం చేస్తున్నారు. అంటే అర్థం ఏమి, క్రింద ఉన్నటువంటి ఆ వాయువును పైకి అటు వెళ్ళినట్టు చేయడం, దీని రేచకం అంటారు. అంటే లోపల ఉన్నటువంటి వాయువును బయట వెళ్ళినట్టు చేయడం. ఎంతో నిష్టతో కూడినటువంటి వాళ్ళుగా కొందరు ఉన్నారు. మరీ కొందరు ప్రాణాపాన గతి రుద్వా ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి, ప్రాణవాయును పైకి లేకుండా చేస్తూ క్రింద వెళ్ళినట్టు చేస్తూ ఆ విధంగా కూడా చేయకుండా అడ్డగించి ఒకే ప్రదేశంలో ఉండినట్టు చేయడం, దీన్ని కుంభకం అంటారు. దీంట్లో నిష్ట కలిగిన వాళ్ళుగా వాళ్ళు ఉన్నారు. ఇటువంటి మూడు విధమైనటువంటి ప్రాణాయామ నిష్ట కలిగిన వాళ్ళు ఆహార నియమంతో కూడిన వాళ్ళగా ఉండవలేను. ఆహార నియమం ఈ ఇప్పుడు కనబడే దృష్టంలో, అదేవిధంగా కనబడకుండా ఉండే అదృష్టంలో సహాయం చేస్తుంది. కనుక ప్రాణాయామ అభ్యాసం చేసే వాళ్లకు ఆహార నియమం తప్పకుండా ఉండి తీరాలా అనే విషయం ఇక్కడ భాష్యంలో వ్యాఖ్యానంలో కూడా మన పెద్దలు చెప్పడం జరిగినది. సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః, ఈ విధంగా 14 విధంగా చెప్పబడిన కర్మయోగం యొక్క ఆ విభాగములు, దాంట్లో నిష్టతో కూడిన వాళ్లకు ఫలితంలో ఏదైనా వ్యత్యాసం ఉందా, ప్రాణాయామం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు యజ్ఞం మొదలైనటువంటి దాన్ని చేయకుండా ఉండొచ్చా, ఇటువంటి దానికి సమాధానాన్ని
తరువాత కృష్ణ పరమాత్మ చెప్పబోతున్నారు భగవద్గీతలో 4వ అధ్యాయంలో 30వ శ్లోకం పూర్తి అయినది. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః కృష్ణాయ పరబ్రహ్మణే నమః.